హైదరాబాద్ కి అత్యంత దగ్గరలో హెచ్ఎండిఏ డిటిసిసిపి అప్రూవ్డ్ వెంచర్స్ కలవు. ఓపెన్ ఫ్లాట్స్ బుక్ చేసుకునే వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బెంగళూరు హైవే ఫేసింగ్ కొత్తూరులో హెచ్ఎండిఏ వెంచర్ 12,500 మాత్రమే. యాదగిరిగుట్ట దేవస్థానానికి 1 కిలోమీటర్ దూరంలో ఓపెన్ ఫ్లాట్స్ గజం ధర 8,500. లాంచింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. హౌసింగ్ పర్మిషన్ కలదు. నారాయణ ఖేడ్లో 1000 ఎకరాలు ఫార్మల్ ల్యాండ్, 605 గజాలు 5 గుంటలు 4,50,000 రూపాయలు మాత్రమే. ఫ్రీ రిజిస్ట్రేషన్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ పాస్ బుక్ ఇవ్వబడును. వివరాలకు మేనేజింగ్ డైరెక్టర్ సెల్ 9951484739 8125533104. దర్శ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శ ప్రాంత రైతాంగానికి రైతు కూలీలకు ఎర్రగుంట వాగు ఎంతో ప్రాణాంతకంగాను ఇబ్బందికరంగాను ఉండగా ఈ ఎర్రగుంట వాగు పరిస్థితిని చూసేందుకు దానిపై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టేందుకై దర్శ ఎమ్మెల్యే డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాల్ శనివారం సాయంత్రం నగర పంచాయతీ కమిషనర్ ఆవుల సుధాకర్తోనూ ముత్తినీడి సాంబయ్య, వైవి సుబ్బయ్య, డివి రంగారావులతోనూ కలిసి ఎర్రగుంట వాగు వద్దకు వర్షం కురుస్తున్న వేళ చేరుకోవటం జరిగింది. ఎర్రగుంట వాగులో నీరు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో రైతులు రైతు కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముత్తినీటి సాంబయ్య ఎమ్మెల్యేకు స్పష్టంగా తెలియజేయగా ఎమ్మెల్యే కొద్దిసేపు చర్చించి సమస్యను గుర్తించి త్వరలోనే ఎర్రగుంట వాగుపై 2 చోట్ల వంతెనలు నిర్మింపజేస్తానని పూర్తి స్థాయిలో హామీ ఇస్తూ అక్కడే ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకదాని తర్వాత ఒకటిగా 2 వంతెనలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం పట్ల సమస్య పరిష్కారానికి అవకాశం కలిగింది. ఇందులో మద్దిశెట్టి శ్రీధర్ ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ప్రోత్సాహం కూడా ఉన్నట్లు తెలిసింది. ట్రాక్టర్ లో ధాన్యం అప్పుడు లారీలు ఇంకేదైనా ప్రొక్లైనర్స్ ఏమన్నా ఈ విడిచి పెట్టేసేయండి.